వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులందరికీ కూడా ఒక దడ మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఎవరి మీదకి ఏ రోజు ఏ కేసు పడుతుందో, ఎవరు జైలు పాలవుతారో అని అందరికీ టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కనుక ఆలనాని ఆల్రెడీ జైలు పాలయ్యారు. ఇప్పుడు జోగి రమేష్ వంత వచ్చిందని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నివాసం దాడి కేసులో ఆయన్ని విచారణకి రమ్మని చెప్పి మంగళవారం అయితే ఆయనకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కానీ ఆయన విచారణకి వెళ్ళలేదు. సో ఇప్పుడు మళ్ళీ విచారణకు రావాలని మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అసలు ఏంటి ఈ కథాకమిషన్ అంతా ఏమంటారు? ఏమండి, నోరుంది కదా అని వాగేసి ఇష్టానికి బూతులు మాట్లాడి ఏదో పవర్ కోసం అని ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసేసి అసలు వాళ్ళు ఏంటి అనేది కూడా మనం మర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి ఆ రకంగా చేశారు జోగి రమేష్. అప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళి దాడి చేసి మనకు తెలుసు ఏ రకంగా వాళ్ళు హడావిడి చేశారు. అంతటితో ఆకుండా బూతులు మాట్లాడాడు ఆయన రెచ్చిపోయి. దాంతో ఆయనకు మంత్రి పదవి వచ్చింది అందరికీ తెలుసు. అంటే మీకేమర్థమవుతోంది, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలని తిడితే, అది కూడా బూతులు తిడితే ఆయన చెవికి ఇంపుగా ఉంటుంది, వెంటనే ఒక పదవి వచ్చేస్తుంది. ఆయన సంతోషంగా ఉన్నాడు, చిరునవ్వు నవ్వితే వీళ్ళకి ఏదో ఒకటి మంచి పని జరుగుతుంది. ఎందుకని అసలు ఇటువంటి మనస్తత్వం? ఫస్ట్ అది ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే సంథింగ్ రాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇది ఒక రకమైన పైశాచికత్వం. పైశాచిక ఆనందమే, అంటే మానసిక రుగ్మత అన్నమాట. ఈ మానసిక రుగ్మతతోటి తల్లిని చూడకుండా కొట్టాడు, చెల్లెని చూడకుండా మాటలు అన్నాడు, పంపించాడు, మాటలు అనిపించాడు, మనందరికీ తెలుసు. సో జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆయన 30 ఏళ్ళు అంటే నిజమనుకున్నారు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడు, 30 ఏళ్ళు మనం కూడా మంత్రులుగా ఉంటాము, ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు కదా. ఒక అంటే అదొక రకమైన ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళందరూ. కానీ వాస్తవాలు వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాల. సో ఈరోజు ఏం జరిగింది, నువ్వు ఎంత అసలు మీరు చూసారంటే, వీడియోలు విన్నారంటే మీకు అసహ్యం వేస్తుంది. అసలు జోగి రమేష్ మాట్లాడిన మాటలు, పీకేని కుక్క అని, అసలు ఏంటండి అది? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులు తిట్టి, లోకేష్ని తిట్టి, అసలు వీళ్ళు మొత్తం 5 ఏళ్లలో వీళ్ళందరూ కూడా భూతపురాణం నేర్చుకుని బూతుల మీద రీసెర్చ్ చేశారా? ఏంటిది అసలు ఆంధ్రప్రదేశ్ అంటే కూడా అసహ్యం వేసేలాగా 5 ఏళ్ళు. అసలు జనాలు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పడానికి కూడా భయపడ్డారు. ఇప్పుడు నీకు కోపం ఉంటే ఉండదు చంద్రబాబు నాయుడు గారి మీద, కానీ ఇదే పద్ధతి కదా. సో నువ్వేం చేస్తావు జోగి రమేష్, మొత్తం నీ వీడియోలు గత వారం రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి కదా, నువ్వేం మాట్లాడు? అది కూడా అసలు ఎంత, ఒక 1/2 అవర్ చేసినా సరిపోట్లా, వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఆయన ఒక్కొక్క సందర్భంలో మాట్లాడింది, ఎందుకు అసలు అంత ఒళ్ళు మర్చిపోయి మాట్లాడటం? నువ్వు నీకు తెలియదా, నీకంటూ ఒక రోజు వస్తుంది, మళ్ళా నేను ఇందులో పదవిలో ఉండను, నేను ఇవన్నీ ఎదుర్కోవాలన్న ఆలోచన ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా. సరేనయ్యా, నువ్వు తప్పు చేశావు, అదేదో అదేంటి అగ్రిగోల్డ్ భూముల విషయంలో నీ కొడుక్కి బుద్ధి లేకపోతే నీకుండాలిగా పెద్దవాడివి. వాడు కావాలంటే థాయిలాండ్లో ఇచ్చేస్తావా 87, 88 నెంబర్లు మార్చేసి? ఎవడు అనుభవిస్తున్నాడు ఈరోజు కేసు? నీ కొడుకే కదా. కాబట్టి మీరందరూ కూడా ఈ తొందరపాటు చర్యలకి వెళ్ళకండి. మీరు ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి. కానీ ఇప్పుడు అందరికీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఎవరు ఉపేక్షించరు. ఇప్పుడు ఒక దెబ్బ కొడితే పోతుందమ్మా, మాట మిగిలిపోతుందిగా, జీవితకాలం మిగిలిపోతుంది. సో జోగి రమేష్ మీరు చెప్పినట్టు హాజరు కాలేదు. పోలీసులు పిలిస్తే మళ్ళా నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ ఏమో కొడుకు అరెస్ట్ అన్నాడు, నిన్ననేమో లాయర్లు పంపించాడు నా కేసు వివరాలు తెలుసుకోండి అని. లాయర్లు తెలుసుకున్నారు, ఇవాళ మళ్ళీ అటెండ్ అవ్వాలి. ఇవాళ అటెండ్ అవ్వకపోతే చెప్పారు పోలీసులు, మేము మీ ఇంటికి రావాల్సి ఉంటుందని. కాబట్టి ఇవాళ జోగి రమేష్ ఏం చేస్తాడో చూడాలి, హాజరు కాక తప్పదు. ఇప్పుడు అరెస్ట్ భయంతో ఎంతకాలం దాంకుంటాడు? తప్పదంతే. ఇప్పుడు మీరు కర్మ అంటారో మరొకటి అంటారో, ఏదైనా కూడా మనిషి చేసిన తప్పిదాలకి ఇప్పుడు చేస్తే ఇప్పుడే మనం అనుభవిస్తున్నాం. అది ఎంతో దూరంలో ఏం వెళ్ళట్లేదు, సంవత్సరాలు పట్టట్లేదు, అంతకంట మనం చచ్చిపోయాక ఏమీ రాదు. మనం బతికుండగానే మంచైనా చెడైనా అనుభవించేయాలి. సో ఇవాళ జోగి రమేష్ అనుభవించి తీరాలంతే. అండ్ ఇంక ఇక్కడ ఒక అంటే నవ్వు వచ్చే విషయం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఆయన పార్టీలో ఉన్న పార్టీ శ్రేణులంతా కూడా రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఉన్నవాళ్లే.
కానీ ఇతను ఇతని హయాం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఇతనే సీఎంగా ఉంటారు అని అంత రాజకీయ అనుభవం ఉన్న పార్టీ శ్రేణులు ఎలా అనుకున్నారు? ఎలా అనుకున్నారంటే 151 సీట్లు వచ్చేసరికి ఒళ్ళుపై తెలియల. ఆ 151 నెంబర్ చూసుకుని అసలు తక్కువ నెంబర్ వచ్చుంటే బాగుండేది, అంటే కనీసం వీళ్ళొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేవాళ్ళం అందుకోసం అని. ఇప్పుడు ఎక్కువ వచ్చేసరికి అంతా నాదే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతా నా వల్లే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరుతోటే వచ్చింది అనుకున్నాడు. అది మూర్ఖత్వం. ఎందుకంటే నీకు అసలు నీకు 151 సీట్లు వచ్చింది నీ చెల్లి వల్ల, నీ తల్లి వల్ల, ముఖ్యంగా మీ బాబాయ్ హత్య వల్ల. అంతకంటే కారణం చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకని. సో ఇన్ని పనిచేశాయి అక్కడ. వీటన్నిటికీ తోడు కోడికత్తి డ్రామా ఒకటి కొద్దిగా పనిచేసింది. సో ఇన్ని పెట్టుకుని నువ్వు వచ్చి నా వల్లే వచ్చేసింది 151 సీట్లు, జగన్ మడమ తిప్పడు మాట తప్పడు అన్నావు. నీకు ఒక్క ఛాన్సే అడిగావు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చేసాక ఇంకా జనాలు కూడా నువ్వేదో ఉద్ధరించేస్తావు అనుకున్నారు. కానీ ఇంత ఘోరంగా చేస్తావని అనుకోలే. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రజలు భయంతో బతికారు. అందుకని అసలు ఎప్పుడు ఏ కేసు పెడతారు? నిన్న ఒక అతను చెప్తున్నాడు, మీరు నమ్మితే నమ్మండి, నా ఫ్రెండ్ వాళ్ళు తాడేపల్లికి దగ్గరలో ఉండేవాళ్ళు, ఈ కారులో వెళ్తూ ఉంటే ఎదురుగుండా వీళ్ళ వైసీపీ వాళ్ళ కార్ ఏదో అడ్డొచ్చిందిట. ఈవిడ అన్నట్ట, అదేంటమ్మా హారన్ కొట్టలేదంటే, హారన్ కొట్టకూడదు మేడం, మనమే తప్పించుకుని వెళ్ళిపోవాలి, మీరు ఆగి వాళ్ళని ఏదైనా అన్నారనుకోండి వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళరు, అంటే ఇలా అడ్డొస్తారు కదా. యాక్చువల్గా వాళ్ళు వెనక్కి వెళ్ళాలి, వాళ్ళు వెనక్కి వెళ్ళట. మనం కనుక వెళ్ళి మాట్లాడితే మన మీద కేసు పెట్టి మనం కొట్టినా కూడా కొడతారట. సో అందుకని అతను జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళట. వాడు వెనక్కి వెళ్ళడు, మీరు దిగి ప్రశ్నించడానికి లేదు. అంటే ఇది ఊరికే చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నా, అంటే మా ఫ్రెండ్ సొంత ఎక్స్పీరియన్స్ ఇది. కాబట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు మనుషులు మాట్లాడటానికి లేకుండా, మనం చూసాం కదా ప్రతిపక్ష నేతల మీద ఎంత కేసులు పెట్టారు, ఎలా హెరాస్ చేశారు, మాట్లాడడానికి లేకుండా పర్మిషన్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టారు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు చొక్కా కూడా వేసుకొని ఇవ్వకుండా, అంటే డ్రెస్ మార్చుకొని ఇవ్వకుండా, తర్వాత మందులు కూడా తీసుకొని ఇవ్వకుండా అంత జూలం ప్రదర్శించారు. అంటే అంతా మేమే, అన్నీ మేమే అనుకున్నారు. కానీ అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు, మామూలుగా కాదు. అయినా ఇంకా బుద్ధి రావట్లే, ఇంకా అహంకారంతో విర్రవీగుతున్నారు. కాబట్టి మొత్తం పార్టీ నాశనం అయిపోతే కానీ బుద్ధి రాదు. మనకి సాక్షి, సాక్షి పేపరు, ఛానల్ ఈ రెండూ కూడా, అసలు ఆ రెండు ఉండడం కూడా వీళ్ళకి చాలా మైనస్ అయింది నన్ను అడిగితే. ఇప్పుడు ఏకపక్షంగా ఏది ఉండద్దు రాజకీయాలు అన్నప్పుడు, మీకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అంతేగాని చెడునే మనం తీసేసుకుని మంచిని వదిలేసుకుని అది చేశారు వీళ్ళు, అది తప్పు. కాబట్టి ఈరోజు జోగి రమేష్ చేసిన దానికి ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుందండి. దానికోసం అతను ఎక్కడ దాక్కున్నా కూడా పోలీసులు అయితే ఊరుకోరు. అంటే ఇవాళ విషయం తీసుకుంటే కనుక జోగి రమేష్ ఇవాళ హాజరవుతారు అనుకుంటున్నారా? అవ్వాలి, అయ్యి తీరాలి, లేకపోతే వాళ్ళే వెళ్తారు వాళ్ళ ఇంటికి, లేదా అతను పారిపోవాలి ఎక్కడైనా. ఇప్పుడు చాలామంది దాక్కున్నారు కదా, వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, అందరు దాక్కున్నారు కదా. సో దాక్కోవాలి. ఈ రోజు కూడా హాజరు కాకపోతే అతను కొడుకు జైల్లో ఉన్నాడు కదండి, ఎక్కడ దాక్కుంటాడు? ఓకే, థ్యాంక్ యూ.